ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతుంటే తిరాస ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలవకముందే అప్రమత్తం చేసినా ముఖ్యమంత్రి స్పందించలేదని భట్టి ఆరోపించారు కృష్ణా నుంచి రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లివ్వలేకపోయారని మండిపడ్డారు పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కోవిడ్ తగ్గుతుందని సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారని అలాగైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇరవై ఎనిమిది లక్షలు ఎలా వసూలు చేశాయని ప్రశ్నించారు వాసాల మరి ఒక్క గ్రామానికే నిధులిస్తే సరిపోదని రాష్ట్రం అంతా నిధులు ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు ఏ మేము తెలంగాణ ప్రయోజనాలు బ్రహ్మాండం కాపాడుతాం వదిలిపెట్టాము వాడు దొంగ ఈడు దొంగ మేము మేము మొత్తం ఒక చుక్కబోని అరే నీ కళ్ళ ముందే అన్నీ పోతా ఉన్నప్పుడే నిద్రపోయి తీసుకొని వరకు ఆగి కావాలని ఒక కుట్ర పూరితంగా కేవలం నీకు సంబంధించినటువంటి కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ ప్రయోజనాలు కాపాడటం కోసం చివరికి రాష్ట్ర ప్రయోజనాలు కూడా పణంగా పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజల పైన అందరిపైన ఉందని నేను భావిస్తూ ఉన్నాను